ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తటవర్తి దంపతుల ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. నిజామాబాద్ జిల్లా తొర్తి గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులు. నెల్లూరు జిల్లా శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో సంకల్ప ధ్యాన కార్యక్రమాలు. వనపర్తి జిల్లా రాయనిపేట గ్రామంలో మౌన ధ్యాన కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా శ్రీ శివశక్తి ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలి విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులను కావలి పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి విచ్చేసి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో శాకాహారం మరియు ధ్యాన విశిష్టతను అందరికీ వివరించి ధ్యాన సాధన ఏ విధంగా చేయాలో తెలియజేశారు. తదుపరి విద్యార్థులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. Consciousness is called meditation. Transforming the jungle mind to garden mind is called meditation. Forget your family, caste, job, religion, identity, only meditation. In and out, maybe shorter. No more thoughts. What a wonderful thing meditation is. What a marvelous thing is meditation. Nothing is greater than meditation. ప్రకాశం జిల్లా పోతవరం శివశక్తి జ్ఞాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 8 కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 14 రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానం అందరికీ అందించారు. తదుపరి ధ్యాన సాధనతో పొందే లాభాల గురించి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఒక చోట కూర్చొని ఏదో ఒక ప్రోగ్రామ్ జరుపుకొని మళ్ళీ ఎవరింటికి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ వృత్తి వ్యాపారాలుగా తయారై గురువులు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి. కాబట్టి ఒక గురువు గారు శిష్యుడికి ముక్తిని మోక్షాన్ని ఇస్తానని వెళ్ళాడట. కాబట్టి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఖర్చు అవుతుందని చెప్పాడట. ముక్తికి మోక్షాన్ని చాలా చోట దశలో ఉన్నాడు, కచ్చవల దశలో ఉన్నాడు. కాబట్టి అతను అడిగారు, నేను మోక్షాన్ని పొందాలి, పెద్ద పిసినారి, నేనే మోక్షాన్ని పొందాలి, ఏం చేయాలి అని అంటే, నేను చూసుకుంటాను నీకు అని చెప్పి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రేటు చెప్తున్నాడట. శరీరంలో ఉండే అవయవాలన్నింటికి అన్నింటికి అయిపోయిన తర్వాత అతను ఒక రేటు చెప్తాడు, ఈయనేమో తగ్గిస్తాడు, వేరపడుతున్నాడు మోక్షాన్ని కూడా. ఆ చిత్త చివరికి ఇతను కాలు ఒకదానికి నువ్వు ఎక్కువ రేటు ఇవ్వాలి, ఇప్పుడు కాలుకి. నిజామాబాద్ జిల్లా ఎర్రగట్ల మండలం తొర్తి గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్ దీప. ఈ కార్యక్రమం 4 రోజులో భాగంగా మాస్టర్స్ హంస రాజు దంపతులు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు, చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేశారు. ధ్యాన సాధన ఏ విధంగా చెయ్యాలి అనే విషయంపై చక్కటి అవగాహన కల్పించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కొత్త వారు పాల్గొనటం విశేషం. లోపలికి రాకుండా అడ్డు కట్ట వేసేస్తున్నాయి. అప్పుడు ఏమైపోతుంది, నీ లోపల ఆ విశ్వశక్తి రాకపోవడం వల్ల ఏమైతే నీ లోపల నువ్వు ఎన్నో జన్మల నుండి తీసుకున్న కర్మల వల్ల ఏమైపోతుంది అంటే, నువ్వు ఏదో ప్రతిరోజు ఆలోచించడం
వనపర్తి జిల్లా రాయనిపేట గ్రామంలో మౌనధ్యాన కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయనిపేట గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని మౌనధ్యానం చేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్ లక్ష్మి మాట్లాడుతూ, ప్రతిరోజు ఇదే విధంగా ధ్యానం చేయడం ద్వారా ధ్యాన శక్తితో పిరమిడ్ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని సందర్భంగా పిలుపునిచ్చారు. ఆశ మీద జాస్తి ఆలోచనలు వస్తున్నా మనం కట్ చేస్తూ ఎంతో గొప్ప పండుగ రోజు రోజు నడుస్తుంది. వరకు అంటే రాయనిపేట గ్రామానికి ఒక పండుగ. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో మాస్టర్స్ విజయలక్ష్మి దశరథ రామయ్య ఆధ్వర్యంలో సంకల్ప ధ్యానం ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మరియు ఆశ్రమం రావాలనే సంకల్పంతో మాస్టర్స్ అందరూ కలిసి సామూహిక సంకల్ప ధ్యానం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను తటవర్తి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నాలుగో రోజులో భాగంగా బ్రహ్మజీ తటవర్తి వీరరాఘవరావు గారు మరియు బ్రహ్మ విద్వారిష్ట తటవర్తి రాజలక్ష్మి గారు విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ధ్యాన మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వజ్రాలు రాసులుగా లభించవు, హంసలు కూడా వరుసలుగా ఉండవు, సింహాలు కూడా గుంపులుగా ఉండవు. అలాగే సాధు పురుషులు అంటే జ్ఞానులు కూడా గుంపులుగా తిరగరు. ఇది చాలా అద్భుతమైన సందేశం. రాసులుగా ఉండేవి ఏంటంటే గులకర విలువ లేనివి, విలువైనవి విలువ కట్టలేనివి, ఎక్కడో ఒకటో రా దొరుకుతుంది అంతే. రాళ్ళ గోట్లు ఎన్నైనా ఉంటాయి, వజ్రాల గోట్లు ఉండవు. అలాగే హంసలు కూడా బార్లు కట్టి వెళ్ళవు, బాతులు కడతాయి. మేకలు గొర్రెలు అన్నీ బార్లు బార్లుగా ఉంటాయి, కాకులు ఉంటాయి, హంసలు ఉంటాం. అలాగే సింహాలు కూడా గుంపులు గుంపులుగా ఉంటాం. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో మౌన ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని మాస్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మే 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే మాస్టర్స్ కు ఉచిత వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. చీరాల తోటవారిపాలెం పెద్దపాలెం బైపాస్ రోడ్ మాస్టర్స్ ఉమాదేవి శంకర్ దంపతుల గృహంలో 11 రోజుల పాటు ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తోటవారిపాలెం పిఎస్ఎస్ఎం మాస్టర్స్. ఈ కార్యక్రమం మే 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరగనుంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి నాగేశ్వర స్వామి గుడిలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను చీమకుర్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మే 5వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి శ్రీరామచంద్రమూర్తి జ్ఞాన బోధకులుగా విచ్చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా వేడుక ఫంక్షన్ హాల్లో 3 రోజుల పాటు మౌన ధ్యాన కార్యక్రమాన్ని విశ్వ సంతోషి ధ్యానాశ్రమం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మే 8, 9, 10వ తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మ విద్వారిష్ట రాజలక్ష్మి హాజరు కానున్నారు. పిఎంసిని
ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.